వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ మనీ క్యనర్ అండ్ ఈ వీడియోలో ఎక్కువ డివిడెండ్ పే చేస్తున్న కంపెనీస్ చూద్దాము అండ్ ఫర్దర్గా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఫస్ట్ కంపెనీ గుజరాత్ నర్మదా వ్యాలీ ఫర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ లిమిటెడ్ అండ్ ఈ స్టాక్ అయితే రీసెంట్గా చాలా మట్టుకు కరెక్షన్ కూడా జరిగింది క్వార్టర్లీ రిజల్ట్స్ తర్వాత కంపెనీ క్యూ అండ్ క్యూ బేస్ మీద కొద్దిగా ప్రాఫిట్స్ తగ్గాయి అండ్ డివిడెండ్ ఒకసారి చూస్తే లాస్ట్ ట్వెల్వ్ మంత్ నుంచి కంపెనీ థర్టీ రూపీస్ ఈక్విటీ డివిడెండ్ అయితే ఇచ్చింది అండ్ ప్రస్తుతం కరెంట్ ప్రైస్తో పోల్చుకుంటే డివిడెండ్ ఈల్డ్ అనేది ఫోర్ పాయింట్ ఫైవ్ ఫైవ్ పర్సెంట్కి అయితే ఉంది సో లాంగ్ టర్మ్లో చాలా మటుకు అక్యుములేషన్ జరిగే ప్లేస్లోనే కనబడుతుంది స్టాక్ అయితే అండ్ ఈ స్టాక్ డెఫినెట్గా అయితే అట్రాక్ట్ కనబడుతుంది ఇక్కడ నుంచి అండ్ కంపెనీ యొక్క రెవెన్యూస్ చూస్తే కనుక ట్వంటీ ట్వంటీ త్రీలో టెన్ థౌసండ్ ఫైవ్ ఎయిటీ ఎయిట్ కరో రెవెన్యూ పోస్ట్ చేసింది ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్లో కొద్దిగా మీకు ఎక్స్పెన్సెస్ పెరిగాయి అందుకని ప్రాఫిట్ తగ్గింది సో ఫోర్టీన్ హండ్రెడ్ సెవెంటీ వన్ కరోర్ ప్రాఫిట్ అయితే పోస్ట్ చేయగలిగింది అండ్ లైక్ లాస్ట్ ఇయర్తో పోల్చుకుంటే ప్రాఫిట్స్ అయితే తగ్గాయి రెవెన్యూలో గ్రోత్ కనబడుతుంది బట్ ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ పెరిగాయి అండ్ ప్రాఫిట్లో మనకు అక్క డిఫరెన్స్ అయితే కనబడుతుంది బట్ కన్సిస్టెంట్గా లాంగ్ టర్మ్ బేస్ మీద ప్రాఫిట్ మేకింగ్ కంపెనీ అండ్ ఆన్ అన్ యావరేజ్ బేసిస్ మీద ఇయర్లీ కాకుండా లైక్ త్రీ ఇయర్ యావరేజ్ ఫైవ్ ఇయర్ యావరేజ్ సెవెన్ ఇయర్ యావరేజ్ బేస్ మీద కంపెనీ అయితే ప్రాఫిట్స్ అయితే పోస్ట్ చేయగలుగుతుంది సో వెరీ స్ట్రాంగ్ రెవెన్యూ గ్రోత్ అయితే చూడొచ్చు అండ్ టెక్నికల్గా కూడా స్టాక్ ఐ ఎయిట్ హండ్రెడ్ నుంచి చాలా మటుకు కరెక్షన్ అయితే జరిగింది సో ఈవెన్ చార్ట్స్ మీద కూడా మీకు బెస్ట్ అక్యుమలేషన్ దగ్గరగా కనబడుతుంది స్టాక్ అయితే అండ్ జిఎన్ఎఫ్సి లో ఈవెన్ ఎఫ్ఐఎస్ కూడా చాలా హోల్డింగ్ అయితే ఉంది నైన్టీన్ పాయింట్ త్రీ సెవెన్ పర్సెంట్ హోల్డ్ చేస్తున్నారు మ్యూచువల్ ఫండ్స్ కూడా సిక్స్ పాయింట్ జీరో సెవెన్ పర్సెంట్ మ్యూచువల్ ఫండ్ హోల్డ్ చేస్తుంది సో వాల్యుయేషన్ ఒకసారి చూస్తే జిఎన్ఎఫ్సి ప్రైస్ టు బుక్ వన్ పాయింట్ టూ ఎయిట్ టైమ్స్ స్టాక్ అయితే ట్రేడ్ అవుతుంది రిటర్న్ ఆన్ ఈక్విటీ సిక్స్టీన్ గా ఉంది లాస్ట్ వన్ ఇయర్ నుంచి ట్వంటీ పర్సెంట్ రిటర్న్స్ ఇస్తే మిగతా ఫర్టిలైజర్స్ అండ్ కెమికల్ సెగ్మెంట్ లో ఉన్న స్టాక్స్ లైక్ ఫర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ టూ హండ్రెడ్ అండ్ నైన్ పర్సెంట్ రిటర్న్స్ ఇస్తే చెంబల్ ఫర్టిలైజర్స్ ట్వంటీ టూ పర్సెంట్ పెరిగింది సో ఓవరాల్గా వాల్యుయేషన్ వైజ్ తీసుకుంటే ప్రైస్ టు ఎర్నింగ్ అట్రాక్టివ్ కనబడుతుంది ప్రైస్ టు బుక్ కూడా చాలా రీజనబుల్గా కనబడుతుంది స్టిల్ బిలో టెన్ థౌసండ్ మార్కెట్ క్యాప్ కలిగిన కంపెనీ కంప్లీట్లీ డెట్ ఫ్రీ కంపెనీ సో మీకు సేల్స్ పెరుగుతున్నాయి రెవెన్యూస్ పెరుగుతున్నాయి అండ్ రిస్క్ రివార్డ్ అయితే ఇక్కడ నుంచి చాలా ఫేవరబుల్గా ఉంది జిఎన్ఎఫ్సిది అండ్ జిఎన్ఎఫ్సీ తర్వాత ఇంకోటి రేడియన్ క్యాష్ మేనేజ్మెంట్ సర్వీసెస్ లిమిటెడ్ అండ్ రీసెంట్లీ లిస్టెడ్ కంపెనీ ఇది అండ్ క్యాష్ మేనేజ్మెంట్ సర్వీసెస్ ఏటీఎం సర్వీసెస్ క్యాష్ క్యారీ చేసే సర్వీసెస్ను అయితే ఇది అందిస్తుంది సో టోటల్ ఇండియా వైడ్ అండ్ కంపెనీ రీసెంట్గా లాంచ్ అయినప్పటి నుంచి టూ డివిడెండ్స్ డిక్లేర్ చేసింది అండ్ బట్ స్టిల్ కంపెనీ లాంగ్ టర్మ్ పర్స్పెక్టివ్స్ అయితే పాజిటివ్గా ఉండొచ్చు అండ్ వాల్యువేషన్ చాలా అట్రాక్టివ్గా ఉంది అండ్ డివిడెండ్ కంటిన్యూగా పే చేసే కంపెనీ అండ్ రీసెంట్గా హండ్రెడ్ నుంచి కూడా స్టాక్లో చాలా మట్టుకు కరెక్షన్ అయితే కనబడుతుంది అండ్ హోప్ఫుల్లీ లోయర్ లెవెల్ దగ్గరగా ఈ స్టాక్లో ఒక బయింగ్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు అండ్ కంపెనీ రెవెన్యూస్ మీకు కన్సిస్టెంట్గా పెరుగుతూనే ఉన్నాయి క్వార్టర్లీ బేస్ మీద మీరు చూస్తే కనుక డిసెంబర్ క్వార్టర్లో రెవెన్యూ పెరిగింది ఆల్మోస్ట్ హండ్రెడ్ కరోర్ రెవెన్యూ కంపెనీ పోస్ట్ చేసింది దట్ ఈస్ వన్ నాట్ వన్ పాయింట్ త్రీ కరోర్ నెట్ ప్రాఫిట్ టువెల్ కరోర్గా వచ్చింది సో సీక్వెన్షియల్ బేసిస్ మీద నెట్ ప్రాఫిట్ పెరిగింది ఇయర్లీ బేస్ మీద కొద్దిగా నెట్ ప్రాఫిట్లో తగ్గుదల కనబడుతుంది బట్ ఓవరాల్ గా కంపెనీ ప్రాఫిట్ మేకింగ్ కంపెనీ రెవెన్యూలో స్టేబుల్ గ్రోత్ అయితే చూడొచ్చు అండ్ కంపెనీ రీసెంట్ గా చాలా మటుకు కరెక్షన్ కూడా జరిగింది సో పాజిబుల్లీ లాంగ్ టర్మ్ బేసిస్ మీద ఈ స్టాక్ లో కూడా ఒక బయింగ్ ఇంట్రెస్ట్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు అండ్ పీర్స్ తీసుకుంటే కనుక ఫైనాన్స్ అండ్ ఇన్వెస్ట్మెంట్ సెగ్మెంట్లో ఉన్న మిగతా కంపెనీస్ లైక్ బజాజ్ ఫిన్సర్ డిఎఫ్సి ఏవి క్యాపిటల్ ని సో వీటితో కంపేర్ చేసినప్పుడు మీకు ప్రైస్ టు బుక్ రీజనబుల్గా కనబడుతుంది రిటర్న్ ఆన్ ఈక్విటీ చూడండి ట్వంటీ సెవెన్ దగ్గరగా ఉంది వేరే మిగతా పీర్స్ ఆల్మోస్ట్ అన్ని కూడా తక్కువ రిటర్న్ ఆన్ ఈక్విటీ దగ్గరగా ఉన్నాయి అండ్ ఇయర్ పెద్దగా పర్ఫామ్ చేయలేదు స్టాక్ అయితే అండ్ ప్రైస్ టు ఎర్నింగ్ కూడా రీజనబుల్ గా కనబడుతుంది ఎయిటీన్ పాయింట్ వన్ టూ టైమ్స్ స్టాక్ అయితే ట్రేడ్ అవుతుంది వేరే బజాజ్ ఫిన్ సర్వీస్ డిఎఫ్సిఎంసీ ఎక్స్ కొద్దిగా ఎక్స్పెన్సివ్ వాల్యుయేషన్స్ దగ్గరగా ఉన్నాయి సో వాల్యువేషన్ అట్రాక్టివ్గా ఉంది సో స్లోగా మూవ్ అయ్యే స్టాక్ రేడ్ క్యాష్ మేనేజ్మెంట్ సర్వీసెస్ బట్ అక్యములేట్ చేసుకోవడానికి అయితే ఒక బెస్ట్ ప్లేస్లో ఉంది డెట్ టు ఈక్విటీ జీరో పాయింట్ వన్ టూగా ఉంది సో రీజనబుల్ డెట్ టు ఈక్విటీ అండ్ ఓవరాల్గా లాంగ్ టర్మ్ లో ఇన్వెస్ట్ చేయడానికి అయితే ఒక బెస్ట్ స్టాకే అండ్ జిఎన్ఎఫ్సీ అండ్ రేడియన్ క్యాష్ మేనేజ్మెంట్ సర్వీసెస్ లాంగ్ టర్మ్ పర్పస్ లో డివిడెండ్ పే చేయగలిగిన కంపెనీస్ ఎట్ ద సేమ్ టైం రిటర్న్ వైజ్ కూడా చాలా మటుకు ఇక్కడ నుంచి రిస్క్ రివార్డ్ ఫేవరబుల్గా ఉండొచ్చు అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఈ వీడియోని లైక్ చేయండి థ్యాంక్ యూ